ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని వైసీపీ చెప్పలా, తెలుగుదేశం పార్టీనే చెప్పింది. 148 నియోజకవర్గాల్లో 2% ఓట్లతో వైసీపీ ముందంజలో ఉంది. మిగిలిన 28 నియోజకవర్గాల్లో 10 లక్షల ఓట్ల పైచీలకు వైసీపీ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ఉందని తెలుగుదేశం పార్టీ స్టేట్ ఎన్నికల కోఆర్డినేటర్ కోనేరు సురేష్ అన్నారు. మరి కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. అసలు తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుని పోయేటట్లు ఉంది అన్నటువంటి మాట కూడా మాట్లాడారు. ఆ వీడియో ఫస్ట్ మనం చూద్దాము, ఒకసారి ప్లే చేసి చూద్దాము. సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో వైరల్ అయింది. మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్ గా 1-2% తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలిక మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయిన సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుందంటే, 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది. అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలో గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కర్నూలు అంటే కడప, అక్కడ తెలుగుదేశం, బిజెపి, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు వాళ్ళకి మధ్య గ్యాప్ 10 లక్షల ఓట్లు తేడా ఉంది. 10 లక్షల ఓట్లు కాదు, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని సమానంగా, అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు. సో ఇది ఈ అంశం పైన మాట్లాడదాం. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు మనతో ఉన్నారు. సార్, ఈ వీడియో చూశారు, 2% మార్జిన్ వైసీపీకి ఉంది 175 కాన్స్టిట్యున్సీస్లో. కర్నూలు కడప ఇది క్లీన్ స్వీప్ అన్నట్లుగా ఏదో చెప్తున్నారు, ఏం చెప్తారు సార్? ముఖ్యంగా జాని గారు, మీరు కానీ మీ ప్రేక్షకులు కానీ మేము చెప్పేది ఒకటి, అందరికి నమస్కారం, అస్సలాం అలైకుం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో వాళ్ళ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటరే, మాకు ఎలాంటి అవకాశం లేదు, గెలిచే పరిస్థితిలో ఈరోజు లేము అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లీక్ అయింది కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళకి చెప్పడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. మా నాయకుడు కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే, 175 మనం గెలుస్తామని చెప్పి. ఎందుకు అంటే మా బలం ఏమంటే జగనన్న మాట్లాడే మాట, జగనన్న ఏదైతే చేస్తాడంటాడో అదే చెప్తాడు అనేది ప్రజల్లో గట్టిగా నమ్ముతున్నారు. మా సంక్షేమ పథకాలు బాగా పోయినాయి, మా మేనిఫెస్టో 99% కంప్లీట్ అయ్యింది. వీళ్ళు ఇప్పటికీ కూడా ఏదో 2%లో ఉన్నాము అని చెప్పి ఒక భ్రమలో బతుకుతున్నారు. ప్లస్ వాళ్ళ క్యాడర్ని ఏదో ఉత్సాహపరుస్తాము, మనము గెలవగలుగుతామని చెప్పి వాళ్ళని మోటివేట్ చేద్దామని చెప్పి ఆయన మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టు నాకు దాంట్లో అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏమంటే మేము ఆల్రెడీ ఓడిపోయినాము అనే మైండ్ సెట్ కి వచ్చి దానిని కప్పిపుచ్చడానికి లేదు, ఇంకా ప్రయత్నం చేద్దాము, ఇప్పుడైనా మేల్కొంటారాయనా స్వామి, మీరు ఇప్పుడైనా మీరు ఎట్లాగో ఓట్ల శాతం పెంచడానికి ప్రయత్నం చేయండి, మీరు బూతుల్లో వెళ్ళండి, ఓటర్ల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకు నమ్మించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నము, ఆయనలో ఆవేదన, బాధ, ఓడిపోతున్నాం కదా అని చెప్పేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీ కానీ, బాబు భవిష్యత్తు గ్యారంటీ కానీ, ఆల్రెడీ పాంప్లెట్లు తీసుకుని పోవడం కానీ అన్ని చేస్తున్నా కూడా, 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి ఏ నియోజకవర్గంలో కూడా కనపడడం లేదు అని చెప్పి వాస్తవంగా ఆయనని ఒప్పుకోవడం ఇంటర్నల్ మీట్లో, అది వాళ్ళ సెంట్రల్ ఆఫీస్లో అనేది మనము గ్రహించాల్సిన అవసరం ఉంది. మేము ఇంకా వాళ్ళు ఏదైతే వాళ్ళు చెప్పడం లేదో ఆ మాట నేను ఇంకా ఒకటి యాడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన 2019కి బేస్అవుట్ చేసుకుంటున్నాడు, ఈరోజు 2024 ఉంది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 80% కుటుంబాలకి ఏదో రకంగా మేలు చేసినారు. అది మేలు చేసినారు కాబట్టి ఆయన ఓటు బ్యాంకు కానీ, ఆయన ఓటు బేస్ కానీ, ఆయన పైన ఉండే నమ్మకం కానీ ఇంకా చాలా ఎక్కువగా పెరిగింది. మా ప్రకారం అయితే వీఆర్ అహెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ బై 10%. ఓకే, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ, బికాస్ వాళ్ళకు మేలు జరిగింది. ఎవరు ఇంతవరకు వాళ్ళకు మేలు చేసింది లేదు. చంద్రబాబు నాయుడు వస్తే మేలు చేస్తాడా అని చెప్పి మేము డైరెక్ట్గా ఎవరికన్నా అడిగితే, చంద్రబాబు వస్తే మాత్రము ఆయన చెప్పేది మాత్రం చెయ్యడు కదా సార్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడా అని చెప్తే, జగన్మోహన్ రెడ్డి చెప్తే ఖచ్చితంగా చేస్తాడు సార్ అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని. ఈయన ఫేడ్అవుట్ అయిపోయిన పొలిటీషియన్, ప్లస్ ఆయన ఏదైతే చెప్తాడో అది చెయ్యడు అనే దానిపైన ఒక ఓటరు ఒక ఆలోచనకు వచ్చేసినాడు. కాబట్టి మా నాయకుడు ఎక్కడైతే వెళ్తున్నాడో అక్కడ ఆర్గానిక్ గా, ఆర్గానిక్ అంటే స్వతహాగా, స్వచ్ఛందంగా,
వేలాది మంది, లక్షలాది మంది అర్ధరాత్రి అయిపోయిన మహిళలు, పిల్లలు, యువకులు కిలోమీటర్లు బట్టి ఉరకడం, ఇవన్నీ పెయిడ్ జనాలు ఉంటే రావు. ఆ ఇమోషనల్ కనెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు కనెక్ట్ అయిపోయారు కాబట్టి, మా భవిష్యత్తు బాగుండాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా అని చెప్పి ఎప్పుడైతే ఆ ప్రేమ లోపల మనసులో వచ్చేస్తుందో, అప్పుడే ఇన్ని వేలాది మంది, లక్షలాది మంది ఒక లీడర్ వెనుకల నడుస్తారు అనేది నా ఒక పాయింట్. రెండో పాయింట్ నేను మీకు యాడ్ చేయాలి, ఈ టీడీపీ బీజేపీ జనసేన కలిసి వచ్చిన తర్వాత టీడీపీ జెండా మోసిన మనిషిని, అన్యాయం జరిగింది, మా నెత్తిన తెచ్చి బీజేపీ క్యాండిడేట్ని పెట్టేశారు, లేదంటే జనసేన క్యాండిడేట్ని పెట్టేశారు, లేదంటే ఎవరైతే డబ్బు తెచ్చి ఇచ్చాడో వాళ్ళని పెట్టేశారు అనేది కూడా చాలా కాన్స్టిట్యున్సీస్లో ఒక అసంతృప్తి అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉంది. అండ్ ఎవరైతే పార్టీకి నమ్ముకొని పనిచేస్తారో వాళ్లకు మాత్రము చంద్రబాబు నాయుడు న్యాయం చెయ్యడు అనేది ఒక ఫీలింగ్ వచ్చేసింది. దానికోసమే మీరు చూస్తే ఈ బస్ యాత్రలో ప్రతి జిల్లాలో కూడా ఎంతో మంది లీడర్లు జాయిన్ అవుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ అయినా కూడా ఈరోజు ఒక అభద్రత భావం అనేది వచ్చేసింది. అవన్నీ నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడరే వాళ్ళకు ఓడగొట్టే పరిస్థితిలో ఈరోజు ఉంది అనేది మాకు వస్తున్న సమాచారం. సో మేమైతే ఎక్సైటెడ్ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కరోనా లాంటి విపత్తు వచ్చినా ఆయన ఏదైతే మాట ఇచ్చాడో మాటకి కట్టుబడి ప్రజల దగ్గరికి పరిపాలన చేశాడు కాబట్టి మాకు ఈ రకమైన ఆదరణ వస్తుంది అని చెప్పి ఏదైతే మేము వింటుంటేమో అది చూసే రోజు, అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే కనపడే రోజు కూడా వచ్చింది కాబట్టి నాకైతే సంతోషంగా ఉంది. సూపర్ సిక్స్ చంద్రబాబు హామీ ఇచ్చారు, చాలా కాలం నుంచి దాని ప్రచారంలో కూడా చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ సిక్స్ జనంలోకి కూడా గట్టిగానే వెళ్ళింది, అది జనంలో క్లిక్ అవ్వదని మీరు ఎట్లా భావిస్తున్నారు? అంటే ఉచిత బస్సు ఇచ్చారు హామీ, పేదల్ని ధనికుల్ని చేస్తానన్నాడు, గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇంక మీరు ఇంకా మేనిఫెస్టో ఇవ్వలేదు కదా, వాళ్ళ మేనిఫెస్టో ఇంకా బలంగా వెళ్ళింది ప్రజల్లోకి. ఇంకా మీరు చాలా మంచి మాట చెప్పారు, మా మేనిఫెస్టో రాకముందే వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా మా మేనిఫెస్టో వస్తే ఇంకా కొంచెం మెరుగ్గానే చేసే పరిస్థితి ఉంటుంది. రెండోది ఏమంటే, నేను మీకు చెప్పదలుచుకునేది ఏమంటే, ఎప్పుడైతే ఒక నాయకుని పైన నమ్మకం కోల్పోతాడో అప్పుడు అతను ఏమి ఇచ్చినా, ఏమి ఇస్తా అని చెప్పినా, ఎంత నమ్మించడానికి ప్రయత్నం చేసినా ఆ మాట అనేది మనసుకు కానీ మైండ్కు కానీ యాక్సెప్టెన్స్ రాదు. ఒక మనిషి మీకు పదే పదే మోసం చేసినాడు అనుకోండి, అతను మళ్ళీ వచ్చి మీ దగ్గర ఒక్కసారి జానిపోయి నాకు మీరు సాయం చేయండి, ఈసారి మీరు 100,000 రూపాయలు ఇవ్వండి, నేను మీకు తర్వాత 2 సంవత్సరాల తర్వాత దానికి 10 లక్షలు చేసి ఇస్తాను అని చెప్తే, స్వామి ఇంతకుముందే నువ్వు నన్ను ముంచేసినావు, ఇంతకుముందే చెప్పిన హామీలను ఏది నెరవేర్చలేదు, నువ్వు మళ్ళీ నువ్వు నాకు మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నావు స్వామి, నువ్వు వద్దు, నీ కొత్త స్కీమ్ వద్దు, నీ కొత్త సంక్షేమ పథకం వద్దు స్వామి, నీకు చేతులు జోడించి నేను నమస్కరించి వెళ్ళిపోతాను అని చెప్పి మీరు చెప్తారా చెప్పరా? అలాంటిదే ఇది కూడా. ఈ ఒక నాయకుడు ఎప్పుడైతే నమ్మకం కోల్పోతాడో, ఎప్పుడైతే ఆయన అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోతాడో, వాళ్ళ బాగు గురించి ఆలోచించాడో, ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పి మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము. మా నాయకుని దగ్గర ఉండేది క్యారెక్టర్, క్రెడిబిలిటీ, ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, సిన్సియారిటీ. ఆయన దగ్గర ఉండేది మా నాయకుడు చెప్పేటట్టు వెన్నుపోటు రాజకీయము, మర్చిపోవడము, ఏది చెప్తే అది చేయకపోవడము, ఏది హామీలు ఇస్తే అది ఖచ్చితంగా చేయడు. కానీ మీరు కోడిగత్తి డ్రామాలు వేస్తారు, బాబాయ్ మాటలు ఇవన్నీ చేస్తారని చంద్రబాబు కోయిల్లాగా కూస్తూనే ఉన్నాడు కదా 5 సంవత్సరాలు. మీకు ఒక మాట చెప్తాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తక్కువ అని, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తక్కువ, రాజకీయాలు వదిలేసిన ఆయన ప్రశాంతంగా బతకగలుగుతాడు కదా, కానీ తండ్రి ఏదైతే ఆశయాలు నెరవేర్చాలా అని చెప్పి మధ్యలోనే వదిలేసి దేవుడు ఆయనకు తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి ఆయన పేరుని ముందుకు తీసుకొని పోవాలా, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలా అని చెప్పి ఆయన ముందు అడిగిన వేసిన మనిషి. అలాంటప్పుడు ఆయన ఫస్ట్ రోజే కాంగ్రెస్ పార్టీతో కలిసిపోవచ్చు కదా, కలవలేదు. ఓడిపోయినాడు, ఓడిపోయిన తర్వాత పార్టీని మూసేయచ్చు కదా, మూయలేదు. సో ఈజ్ ఎ ఫైటర్ బై హిజ్ నేచర్. సో అలాంటి మనిషి ఫైట్ చేస్తాడు, కానీ ఇలాంటి కోడి కత్తి డ్రామాలు ఇలాంటి ఇవన్నీ, ఈ రాయి విసిరితే కూడా ఆయననే విసిరించుకున్నాడు అని చెప్పాల్సిన, చేయాల్సిన అంత నీచమైన రాజకీయం చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒక మాట చెప్పాలంటే అదే కోడి కత్తి నిజంగా ఆయనకు నెక్కుపైన పడింటే ఆయన బతుకుతాడా? రెండో పాయింట్, మొన్న విజయవాడలో జరిగిన సంఘటన చూసుకుంటే ఎంత బలంగా కొట్టింటే అంత డీప్ కట్ అవుతుంది, అంత బలంగా కన్నుకు పడింటే అసలు ఆ కన్ను మళ్ళీ పనిచేసేదా? ఇక్కడ ఉండే నరాలకు ఎక్కడైనా పడింటే, ఆయన పారలైజ్డ్ అయిపోయింటే
పరిస్థితి ఏమి? ఎవరు కూడా ఇంత నీచంగా మాట్లాడుతున్నప్పుడు అచ్చెన్నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ కానీ మాట్లాడుతున్నప్పుడు కొంచెమైనా నీతి నిజాయితీ అనేది రాజకీయాల్లో ఉండాలి. అండ్ హింసని ప్రోత్సహించే విధంగా రాజకీయం అనేది మానుకోవాలి. అదేవిధంగా ఎదురుదాడులు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెయ్యండి అని ఒక మాట నారా లోకేష్ భాష లెక్కనో చంద్రబాబు నాయుడు గారి భాష లెక్కనో మాట్లాడితే వీళ్ళ పరిస్థితి ఏమి? ఏ నియోజకవర్గంలో కూడా వాళ్ళు తిరగలేరు. కానీ మా నాయకుడు అంత దెబ్బ కొట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసినా, ఇంత నీచంగా ఆలోచించినా, ఆయనకు హత్యాయత్నం చేసే విధంగా, ఆయనకు గాయపరిచే విధంగా, ఆయనకు పర్మనెంట్ ఒక పార్ట్ ఆఫ్ బాడీని డ్యామేజ్ చేసేలా జీవితం కోసం అని చెప్పి అనుకున్నా, ఆయన మాత్రం చాలా ఓపికతో, లేదు మనము రాజకీయాల్లో ఉండేది రాజకీయాల్లో ప్రజల మనసు గెలవాలి, మనం రాజ్యాధికారం చేయాలి, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇదే విషయం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో జరిగింది, ఫస్ట్ ఆ కట్టు అనేది ICUలో ఉంటుండే అని ఒక స్టార్ హాస్పిటల్లో, దేశంలో ఉండే అందరూ ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ వచ్చి అబ్బా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విచిదరి నాయకుడిని ఇంత దారుణంగా చేస్తారా అని చెప్పి ఆయనకు పరామర్శించడము, బయటికి పోయి మీడియాలో బయట ఇవ్వడం, దేశంలో ఉండే రాజకీయ నాయకులందరూ కూడా చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎన్ఆర్ఐలు అందరూ ఆయన కోసము దీక్షలు నిరసనలు చేయడము, లేదంటే టెంపుల్స్కి చర్చిలకి మసీదులకి పోయి ఆయన కోసం ప్రార్థన చేయడం. అంటే డ్రామా బాబు, బాబునే డ్రామా, తెలుగు డ్రామా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. హీఈస్ ఎ రియల్ ఫైటర్, రియల్ హీరో, కరేజియస్ పర్సన్. కాబట్టి అంత పెద్ద హత్యాయత్నం జరిగినా చాలా కంట్రోల్డ్ వేలో నేను ఖచ్చితంగా గెలుస్తాను, నమ్మకం ఉన్న మనిషి కాబట్టి ప్రజల మనసుతో గెలుస్తా, ప్రజలు వేసే ఓటుతో గెలుస్తా, ఇలాంటి చిల్లర పనులు నేను చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన ఒక సింహం ఎలాగైతే నడుచుకుంటూ పోతుందో అలా నడుచుకుంటూ ఆయన పోతున్నాడు. కాబట్టి ఆయనతో ఇంతమంది జనాలు కూడా ఆయనతో అటాచ్ అయ్యి ఆ ఇమోషనల్ అటాచ్మెంట్తో ఆయనతో నడుస్తున్నారు. అదే గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా క్లీన్ స్వీప్ మీరు కూడా గెలిచారు, ఈసారి ఆ పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఉంది. బనగానపల్లె మీకు ఈసారి సిటీ నుంచి ఇంతియాజ్ గారు కూడా పోటీ చేసినా మీకు కూడా టికెట్ నిరాకరించారు, ఏంటి ఈ రెండు సీట్లు చెప్పండి, కర్నూలు సిటీ, బనగానపల్లె, ఈ రెండు. మీరు ఒక మాట చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, హఫీజ్ ఖాన్కి నేను సీటు ఇవ్వలేకపోయినాను అని చెప్పాను. సో ఆయన నన్ను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసము ఉపయోగించుకోవాలి, మైనార్టీస్లో ఒక వ్యాక్యూమ్ ఉంది, స్టేట్ వైడ్ లీడర్షిప్లో మనం చేస్తున్న గొప్ప కార్యక్రమాలు కానీ గొప్ప పనులకు కానీ దీనిని మొత్తం కోఆర్డినేట్ చేయడానికి అవసరం ఉంది, అలాగే ఢిల్లీకి కూడా లోక్సభలో రాజ్యసభలోనూ రిప్రజెంటేషన్ ఇవ్వాలా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో నన్ను ప్రమోట్ చేసినారు, కానీ డిమోట్ చేసినారు అనేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, బనగానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి గారు ఒక డబ్బుతో రాజకీయం చేస్తున్నారు కానీ మిగతాది ఏమీ లేదు. సో ఈరోజు ఆయన ఇచ్చే 2,000 5,000 రూపాయలు ఓటుతో ప్రభావితం అయిపోయి వైసీపీకి ఓటు వేయకుండా ఆయనకు ఓటు వేస్తారనేది అయితే నేను నమ్మడం లేదు. ఎందుకంటే ఒక ఓటు వేస్తే వాళ్ళ ఒక ఓటర్ భవిష్యత్తు కానీ, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, వాళ్ళ ఆరోగ్య భద్రత, విద్యా భద్రత, రైతు భరోసా, ఇవన్నీ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో ఆయనకు వదులుకొని ఆయన ఇస్తున్నవి 2,000 3,000 4,000 5,000 కోసము ప్రభావితము అవుతుంది, బనగానపల్లి అటు ఇటు అవుతుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు. 100% వాళ్ళే చెప్పారు, వాళ్ళ మాటల్లో చెప్పారు, 10 లక్షల ఓట్లతో మేము ముందంజలో ఉన్నాము అని చెప్పి ఒప్పుకున్నారు. కాబట్టి 100% కర్నూలు కడప అనేది స్వీప్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, ద హోల్ స్టేట్ వీఆర్ గోయింగ్ టు స్వీప్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, చంద్రబాబు కోసం ఎన్ఆర్ఐ వింగ్ బలంగా పనిచేస్తుంది అని. మరి వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ బలంగా ఉందా? అంటే ఎన్ఆర్ఐ వింగ్ అనేది ఎలక్షనీరింగ్ కూడా ఉంటుంది కన్ఫామ్గా, అది చాలా కీలకం. వైసీపీకి ఎలా ఉంది? చూడండి, ఒకటి ప్రేమతో చేయడం వేరు, కసితో చేయడం వేరు, ఈరోజు కోపంతో చేయడం వేరు. జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఏదైతే మేలు చేస్తున్నాడో, ఏదైతే పేరు సంపాదించుకుంటున్నాడో, ఇంత చిన్న వయసులో అసలు చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయే విధంగా ఏదైతే చేస్తున్నాడో, ఆ కోపము ద్వేషంతో పనిచేస్తున్నది టీడీపీ అన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మార్పు వల్ల ఎన్ని విద్యలో రిఫార్మ్స్ వచ్చేస్తున్నాయి, ఎన్ని వైద్యంలో రిఫార్మ్స్ వచ్చేస్తున్నాయి, గవర్నెన్స్లో ఎన్ని రిఫార్మ్స్ వచ్చేస్తున్నాయి. అసలు గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ లేకుండా అయిపోయింది. గ్రౌండ్ లెవెల్లో ఒక బీద పేద వర్గాలని ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో వాళ్ళకు పూర్తిగా ఒక భరోసా ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక ప్రేమతో నమ్మకంతో చేస్తున్నది వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్. సో ఈ రెండు వింగ్స్ పనిచేసే తీరు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆకాంక్షలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ కులపరమైన ఒక ఆలోచనతో మావాడు ఉండాలనే ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇలాంటి మనిషి ఉంటేనే కదరా మార్పు వచ్చేది, ఇలాంటి మనిషి కదరా వచ్చి మన స్కూల్ని మార్చాలా, మన హాస్పిటల్స్ని మార్చాలా, మన దగ్గర ఇంటికే వచ్చి మొత్తము చెకప్లు చేసిపోవాలా, ఇంటికే తెచ్చి మొత్తము క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్స్ కానీ తెచ్చి ఇవ్వాలా అంటే అమెరికాలో ఉండేటోళ్ళు కానీ, యూకేలో ఉండేటోళ్ళు కానీ, యూరోప్లో ఉండేటోళ్ళు కానీ, ఆస్ట్రేలియాలో ఉండేటోళ్ళు కానీ వాళ్ళు కూడా ఏమాలోచిస్తారంటే మేము పోయి ఏదన్నా డాక్యుమెంట్ని సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు 5-10 నిమిషాల్లో 20 నిమిషాల్లో మాకు ఇచ్చేయాలా అని చెప్పి. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో అలాంటిది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు యూకే, యూరోప్, అమెరికా కన్నా ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయారు. మీరు మన ఇంటికే వాలంటీర్ వచ్చి మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేవు, ఆ డాక్యుమెంట్స్ నేనే తయారు చేసి ప్రింట్ చేసి ఫ్రీగా తెచ్చి నేను మీకు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది పరిపాలన. అంటే వీఆర్ బియాండ్ ఈవెన్ ద వెస్టర్న్ కంట్రీస్ లెవెల్ ఆఫ్ సర్వీస్ టు ద సిటిజన్స్. సో అలాంటి వాళ్ళందరూ ఈ మార్పు ఏదైతే చూస్తున్నారో వాళ్ళందరూ బలంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పి అక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళ బంధువులకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఈ పెద్ద మార్పు చూసినారు కాబట్టి వాళ్ళు 100% జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. అయితే పిఠాపురం విషయానికి వద్దాము. పవన్ కళ్యాణ్ కోసం జబర్దస్త్ టీం వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు. వర్మ గెలిపిస్తాడన్న భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పిఠాపురంలో వంగగీత కూడా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు పిఠాపురం ఎపిసోడ్ గురించి? ఒకటండి, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో అంతో ఇంతో మెగా కుటుంబానికి మంచి గ్రిప్ ఉంది. వాళ్ళు ఎన్నో మూవీస్ తీస్తుంటారు. ఆ మూవీస్లో అవకాశాలు రావాలా అని చెప్పి ఎవరికైతే ఆశ ఉంటుందో, లేదంటే వాళ్ళు చెప్తే కొంతమంది ప్రొడ్యూసర్లో డైరెక్టర్లో వింటారు మాట అని చెప్పి ఎవరికైతే ఉంటారో వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ ఎదుగుదల కోసము, వాళ్ళ క్యారియర్ కోసము పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఏదో మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంని చూసి మేము చేస్తున్నామని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పరిస్థితి. లేదంటే వీళ్లకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులకి ఎలాంటి అవగాహన లేదు. వీళ్ళు ఓన్లీ స్వార్థం, వాళ్ళ క్యారియర్ ఆస్పిరేషన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నారు అనేది ఒకటి. రెండోది, గీత గారు ఈజ్ ఏ సీజన్డ్ పొలిటీషియన్, షీజ్ అన్ ఇంటెలెక్చువల్. ఓకే, ఆయన ఆమె పార్లమెంటు చేసింది, ఎమ్మెల్యేగా చేసింది, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా వస్తుంది. అండ్ ఆమె లోకల్గా ఉంటుంది. ఒక జ్వరం వస్తేనే నేను హైదరాబాద్కి పోయి నేను వెళ్ళిపోతాను అనేది రకం కాదు. అక్కడే ఉంటుంది, అక్కడే పనిచేస్తుంది, వాళ్ళ కోసమే బతుకుతుంది, వాళ్ళ కోసమే చస్తుంది. సో ఆమెకు తెచ్చుకుంటారా, లేదంటే అసలు ఈయన గెలిచినా ఓడినా ఈయన పిఠాపురంలో ఉండేది లేదు, ఎవరిని పరామర్శించేది లేదు, ఎవరి కోసం పనిచేసేది లేదు, ఎవరికి ఆయన ఉపయోగపడేది లేదు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక హీరో లెక్కనే చూస్తారు, కానీ ఆయనకు పొలిటికల్గా మాత్రం ఎలాంటి ఓటు వేసి ఆయనకు గెలిపించుకొని పరిస్థితి అయితే పిఠాపురంలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ లేదు.